కడప జిల్లా గాలివీడు మండలం వైసీపీ నాయకులు యాదభూషణ రెడ్డి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వైసీపీ కార్యాలయంలో ప్రస్తుతం కరోనా మూడవ దశ పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే చవితి వేడుకలు మాస్కులు ధరించి కరోనా నియమాలు పాటిస్తూ నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిమజ్జనాలు మన వెలుగులు ప్రాజెక్టుకి ఎన్నడూ కూడా వేల సంఖ్యలో విగ్రహాలు వస్తున్నాయి. ఈసారి ఎలాంటి నిబంధనలు తీసుకోబోతున్నారు? దీని గురించి కలెక్టర్ గారికి, ఆర్టీసీసీ గారికి, మా ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే వెలుగులు ప్రాజెక్టు వైఎస్ఆర్ బ్యాలెన్స్ నిజవాడగా మార్చబడడం జరిగింది. ఇది చుట్టుపక్కల ఉన్న 50-60 కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని ఆవాసాలకు కూడా త్రాగునీటికి ప్రధాన కేంద్రంగా మారింది. కాబట్టి ఈ త్రాగునీటిని ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వినాయక విగ్రహాలు 6 అడుగులు 10 అడుగులు 15 అడుగులు ప్లాస్టర్ ప్యారిస్లు వివిధ రకాలైనటువంటి కెమికల్స్తో తయారు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని తీసుకుని వెలుగులో రిజర్వాయర్ను నిమజ్జనం చేయడం వల్ల మంచినీరు కలుషితం అవుతుంది. తద్వారా ప్రజలు ఆ నీరు సేవించి రోగాలు పాలు కాలకుండా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అనేక మార్లు మేము నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం త్వరలోనే వీటిపై చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశాభావంతో కోరుతున్నాం.